కుడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు ఇది మహేష్ బాబు పోఖిరీలోని పంచ్ డైలాగ్ ఈయన పేరు తపన్ డేకా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అది సినిమా ఇది రియల్ కాబట్టి తపన్కు అలాంటి పంచ్ డైలాగులేవీ లేవు కానీ అంతకు మించిన యాక్షన్ సీన్స్ డేకా రియల్ గా చేశాడు యాభై తొమ్మిదేళ్ల తపన్ సర్వీస్లో చేరిన పదేళ్లు మాత్రమే ఒంటిమీద యూనిఫామ్ వేసుకున్నాడు తర్వాత అంతా అండర్ కవరే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరారు అక్కడ వివిధ హోదాల్లో అనేక ఆపరేషన్స్ ను లీడ్ చేశారు ఇప్పుడు ఈయన ఐబీ చీఫ్ గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు ఇప్పటి వరకు మనం అజిత్ దోవల్ను మాత్రమే ఇండియన్ జేమ్స్ బాండ్ అని ముద్దుగా పిలుచుకుంటున్నాం ఈయనకు కూడా జేమ్స్ బాండ్కి ఉండాల్సిన అర్హతలన్నీ ఉన్నాయి తపన్ చేతికి ఐబీ పగ్గాలు అందటంతో టెర్రస్ నెట్వర్క్ల గుండెల్లో రైళ్లు పరిగెడతాయనడంలో డౌటే లేదు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మోడీ షాలు ఏరి కోరి ఎంపిక చేసిన సూపర్ కాప్ తపన్ అండర్ కవర్ ఆపరేషన్లో అజిత్ దోవల్ ఎవరూ సరిరారు కానీ తపన్ సాహసాలు కూడా తక్కువేమీ కావు అందుకే ఆయన లీడర్షిప్లో మన ఇంటెలిజెన్స్ గ్యారంటీగా ఓ రేంజ్ కు వెళ్తోంది పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అస్సాంలో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి హింస చెలరేగింది రాష్ట్రం ఆందోళనలతో అట్టుడికింది పరిస్థితిని చక్కదిద్ది సాధారణ పరిస్థితులు నెలకొల్పే బాధ్యతను భారత హోంమంత్రి అమిత్ షా ఆయనపై పెట్టారు షా నమ్మకాన్ని తపన్ వొమ్ముచేయలేదు రెండువేల ఎనిమిదిలో అస్సాం బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తు కూడా ఆయన ఖాతాలోనిదే అలాగే పఠాన్కోట్ ఎయిర్బేస్ అటాక్ పుల్వామా దాడికి సంబంధించిన దర్యాప్తు కూడా ఆయనే చేశాడు ఇండియన్ ముజిహిద్దీన్ టెర్రరిస్టు యాసిన్ బత్కల్ను నేపాల్లో అరెస్టు వెనుక ఉన్నదీ ఏనే పాకిస్తాన్ బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ వెనుక ఉన్నది డేకాయే అంటారు కానీ ఆ విషయాలు అధికారికంగా బయటకు వెళ్లడికావు భద్రతాపరంగా దేశం అనేక భద్రతా సవాళ్లను ఎదుర్కొంటోన్న తరుణంలో ఇంటెలిజెన్స్కు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అందుకే మోదీ సర్కార్ సీనియారిటీ కన్నా సమర్థతకే పెద్దపీట వేసింది కన్నా సీనియర్లు ఆ పదవికి లైన్లో ఉన్నా అందరినీ కాదని ఆయనకు ఆ బాధితులు అప్పగించారు డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో పదవి చేపట్టడానికి ముందు తపన్ ఐబీ ఆపరేషన్స్ డెస్క్ చీఫ్గా ఉన్నారు ఇంటెలిజెన్స్ లో అతి ముఖ్యమైన విభాగం ఇదే దేశవ్యాప్తంగా జిహాదీ నెట్వర్కులను హ్యాండిల్ చేయటంలో ఆయన ఎక్స్పర్ట్ పూర్తి ప్రొఫెషనల్గా పేరుగాంచిన డేకా దేశంలోని ముజాహిద్దీన్ గ్రూప్ నెట్వర్క్ను గుర్తించడంలో కీలక పాత్ర పోషించాడు ఇరవై ఆరు బై పదకొండు ఉగ్రవాద దాడి కేసులను కూడా ఆయనే పరిశోధించాడు డేకా సాధారణ మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుండి వచ్చాడు అస్సాంలోనే తన మూలాలతో ఇప్పటికీ బలమైన సంబంధాలను కొనసాగిస్తున్నారు భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ చేసిన తపన్ విద్యార్థి ఉద్యమాలలోనూ కీలక భూమిక పోషించాడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఐదు మధ్య అస్సాం మూమెంట్లో కీలక పాత్ర పోషించిన ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్లో చురుకైన నాయకుడిగా ఉన్నారు మెయిన్ స్ట్రీం పాలిటిక్స్లోకి వస్తే గొప్ప నాయకుడు అయ్యేవాడేమో కానీ ఆయన మనసు సివిల్స్ మీదకు మళ్ళింది సింగిల్ అటెంప్ట్లో ఐపీఎస్ కొట్టాడు తపన్ టేకా ఇప్పటివరకు కాశ్మీర్లో కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ చీఫ్ గా పనిచేశారు అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ అదనపు డైరెక్టర్ స్పెషల్ డైరెక్టర్గా వివిధ హోదాల్లో పనిచేశారు తపన్ టేకా సేవలకు గాను రెండు వేల పన్నెండులో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందుకున్నారు ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీసులకు చేరవేసే ముందస్తు సమాచారం వల్ల దేశ ప్రజలు నిశ్చితంగా నిద్రపోతున్నారు అరుదుగా జరిగే సంఘటనలే అందరికీ గుర్తుంటాయి అధికారులు విమర్శల పాలవుతారు ఇంటెలిజెన్స్ వైఫల్యమంటూ ప్రజలు పత్రికలు దుమ్మెత్తిపోస్తారు కానీ మనకు తెలియకుండా రోజుకు కొన్ని వందల ప్రమాదాలను ఉగ్ర కార్యకలాపాలను ముందే పసిగట్టి అడ్డుకుంటున్నారు కానీ ఆ విషయాలు మనకు తెలిసే అవకాశం లేదు తెలిస్తే ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనవుతారు కాబట్టి వ్యవహారం వ్యవహారమంతా సీక్రెటే దేశంలో అంతర్గత భద్రతకు సంబంధించిన గూఢచార సమాచారం సేకరించడం ఐబీ చేసే మొదటి పని అలాగే కౌంటర్ ఇంటెలిజెన్స్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ కూడా దాని పరిధిలోకే వస్తాయి దేశీయ నిఘా బాధ్యతలతో పాటు ఇది సరిహద్దు ప్రాంతాలలో గూఢచార సేకరణకు బాధ్యత కూడా చూస్తుంది ఈ విభాగంలో ఎక్కువగా ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ మిలిటరీకి చెందిన లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు చెందిన ఉద్యోగులు పనిచేస్తారు అయితే ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా మాత్రం తప్పనిసరిగా ఐపీఎస్ అధికారే ఉంటాడు ఇంటెలిజెన్స్ బ్యూరో ఖాతాలో అనేక విజయాలు ఉన్నాయి అత్యంత గోప్యత కారణంగా దాని కార్యకలాపాల గురించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది పంతొమ్మిది వందల యాభైల నుంచి సోవియట్ యూనియన్ పతనం వరకు సోవియట్ గూఢాచార సంస్థ కేబీజీ నుంచి ఐబీ శిక్షణ తీసుకుంది ఐబీ ఎలా పనిచేస్తుందన్నది చాలా వరకు ఊహాజనితమే సొంత కుటుంబ సభ్యులకు కూడా వారు ఏం చేస్తున్నారో తెలియదు ఎక్కడికి వెళుతున్నారో తెలియదు చాలా అరుదైన సందర్భాలు సంక్షోభ పరిస్థితుల్లో మాత్రమే ఐబీ అధికారులు మీడియాతో మాట్లాడతారు ఇంటెలిజెన్స్ బ్యూరోని బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనుభవజ్ఞులైన గూఢాచారుల కొరత బాగా కనపడింది పంతొమ్మిది వందల అరవై రెండు భారత్ చైనా పంతొమ్మిది వందల అరవై ఐదు భారత్ పాకిస్తాన్ యుద్ధాల్లో ఇంటెలిజెన్స్ బ్యూరో వైఫల్యం బాగా కనపడింది విదేశాలపై గట్టి నిఘా ఉంచేందుకు ఒక సంస్థ అవసరం ఏర్పడింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్లో రాను ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వేరు చేసి ఒక సంస్థగా ఏర్పాటు చేశారు అప్పటి వరకు భారతదేశం లోపల వెలుపల నిఘా కార్యక్రమాలు ఇంటెలిజెన్స్ బ్యూరో చూసేది